సార్, ముఖ్యంగా మాట్లాడుకుంటే ఇంజనీరింగ్ చాలా మంది చేయాలనుకుంటున్నారు, కానీ దాని తర్వాత ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందని కొంతమంది పేరెంట్స్ కి భయం ఎక్కువగా కనిపిస్తుంది. నిజంగా మీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ అందుబాటులో ఉన్నాయి? అంటే మీరు అన్నిటికీ ఆపర్చునిటీస్ గురించి మంచి క్వశ్చన్. అది ఏంటంటే, ఇప్పుడు మనకి ఇంజనీరింగ్ చదివిన తర్వాత, అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎంపీసీ అయిన తర్వాత మనకి ఇప్పుడు కౌన్సిలింగ్ కూడా మనకి స్టార్ట్ అవుతుంది 4th నుంచి అంసెట్ తెలంగాణలో. ఈ జాయిన్ అయిన తర్వాత డిఫరెంట్ కోర్సెస్ తీసుకుంటారు. అంటే వీళ్ళకి కంప్యూటర్ సైన్స్ అనేది, ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటున్నాము, అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ, AML కానీ, తర్వాత డేటా సైన్స్ కానీ, ఐటీ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, IoT కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, చాలా కోర్సెస్ ఉంటాయి. ఈ కోర్సెస్ అన్నీ కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటాం మనం. బట్ అట్ ద సేమ్ టైం మన కన్వెన్షనల్ కోర్సెస్ కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్, లేకపోతే ఏరోనాటికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇవి కూడా కోర్సెస్ అనేది ఇంజనీరింగ్ ఆల్మోస్ట్ లాస్ట్ మనకు 100 ఇయర్స్ నుంచి కూడా డిఫరెంట్ కోర్సెస్ అన్నీ స్టార్ట్ అయినాయి. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఏమైందంటే, మనకి ఎమర్జింగ్ టెక్నాలజీస్ అని కొత్త కాన్సెప్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, ఆల్ ఓవర్ వరల్డ్ కానీ, ఐటీ కానీ, దీనివల్ల ఏమైందంటే కొన్ని కోర్సులు కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఆ రిలేటెడ్ కోర్సుల కింద ఒక 7-8 బ్రాంచెస్ తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్, AML, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, IoT, తర్వాత సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్లౌడ్ అని, ఈ కోర్సెస్ అన్నీ కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే కాన్సెప్ట్తో వచ్చింది. బట్ కన్వెన్షనల్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ కోర్సెస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ కోర్సెస్లో ఏ తీసుకోవాలి, ఈ కన్ఫ్యూజన్ ఎలాగూ ఉంటుంది, స్టూడెంట్ ఇంట్రెస్ట్, చాలా పారామీటర్స్ తీసుకోవాల్సి వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం ఆపర్చునిటీస్, మీరు ఏదైతే ఆపర్చునిటీస్ అంటున్నారో, ద వరల్డ్ వైడ్ చూడాలి. ఇప్పుడు ఇంతమంది పేరెంట్స్లో భయం ఉంది, ఇంజనీరింగ్ చదివితే ఎట్లా, లేకపోతే ఈ కోర్స్ చదివితే జాబ్ వస్తుందా అనేది ఉంటుంది తప్పకుండా. బట్ అట్ ద సేమ్ టైం మనం ఆలోచించాల్సిన పర్స్పెక్టివ్ కూడా ఎలా ఉంటుందంటే, గ్లోబల్ వైడ్ ఎట్లా ఉంటుందంటే, ఇండియాలో మనకి ఆల్మోస్ట్ 10 లక్షల స్టూడెంట్స్ పాస్ అవుట్ అవుతుంటారు అనుకున్నాం. అప్రాక్సిమేట్గా అంతే ఉంది. ఇంజనీరింగ్లో 7-8 లాక్స్ పాస్ అవుట్ అవుతున్నారు, అరౌండ్ 10 అనుకోండి. 10 లాక్స్ మన టోటల్ ఇండియా, కంప్లీట్ ఇండియాలో చూస్తే 10 లక్షల మంది పాస్ అవుట్ అవుతారు ఎవ్రీ ఇయర్. అవుట్పుట్ 10 లక్షల్లో ఆటోమేటిక్గా మన ఇండియాలోనే మనకి ఐటీ ఇండస్ట్రీ తీసుకున్నా, గవర్నమెంట్ తీసుకున్నా, లేకపోతే ఇంకోటి పబ్లిక్ తీసుకున్నా, ఎంటర్ప్రెన్యూర్షిప్, అవి ఇవి ఆల్మోస్ట్ ఒక 3-4-3 లాక్స్ వరకు సక్సెస్ అయిపోతున్నారు. ఇంకా 6-7 లాక్స్ వరకు మనకి ఎంప్లాయ్మెంట్ కావాలి. మనకి ఈ 6-7 లాక్స్ పర్ ఇయర్లో ఎక్కువ నెంబర్ అనిపించవచ్చు, కానీ ప్రపంచంలో చూసుకుంటే, గ్లోబల్ వైడ్ చూసుకుంటే 6-7 లక్షలు అనేది తక్కువ. మన ప్రపంచంలో ఇంజనీరింగ్ స్టేక్ ఎక్కడ ఉందంటే, మనం ఓన్లీ ఫర్ ఇండియాలోనే ఎక్కువ ఉంది, తప్పితే చైనా అప్ టు సమ్ ఎక్స్టెంట్. మనకి ఏంటంటే ఈ నెంబర్ చూస్తున్నప్పుడు ఎక్కువ అనిపించవచ్చు, కానీ బట్ ఆల్ ఓవర్ ద వరల్డ్, అంటే గ్లోబల్ వైడ్ చూసామంటే ఈ నెంబర్ అనేది పెద్ద ప్రాబ్లం లేదు. ఆపర్చునిటీస్ అనేది తప్పకుండా ఇంజనీరింగ్ ఒక సెక్టరే కాదు. ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే మనకు ఏదో ఈ కన్వెన్షన్లే కాకుండా, ఇంజనీరింగ్ అంటే ప్రతి ఒక్కటి డే టు డే లైఫ్లో ప్రతి ఒక్కటి ఇంజనీరింగ్ అయిపోయింది. ఇప్పుడు సర్వీస్ ఇండస్ట్రీ తీసుకున్నారు, మీరు ఐటీ సర్వీస్ తీసుకుంటాము, లేకపోతే డే టు డే ఇప్పుడు ప్రతి ఒక్కటి మీరు డే టు డే చూస్తున్నాం. ఈవెన్ బుక్ మై షో తీసుకోండి, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి, రీటైల్ మార్కెట్ తీసుకోండి, లేకపోతే అగ్రికల్చర్ తీసుకోండి, లేకపోతే మనకి రీటైల్, ఇప్పుడు ఫుడ్, స్విగ్గీ కానీ, అంటే ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నా అంటే, ఐటీ సర్వీస్ ఇండస్ట్రీ కానీ, ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఇండస్ట్రీ కానీ, ఈవెన్ సపోర్టింగ్ కూడా, ఇప్పుడు సపోజ్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసినా, లేకపోతే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, లేకపోతే IEEE, ఈ కోర్సులు ఏం చేసినా కానీ, ఏవైతే వాటికి ప్రోడక్ట్స్ ఉన్నాయి, అప్లికేషన్స్, వాటికి కూడా ఇంజనీరింగ్ స్టఫ్, ఇదే ప్రోగ్రామింగే అవసరం అవుతుంది. కాబట్టి తప్పకుండా ఆపర్చునిటీస్ గురించి టెన్షన్ పడనవసరం లేదు. ఆపర్చునిటీస్ వరల్డ్ వైడ్ తీసుకుంటాం, అట్ ద సేమ్ టైం మనకి ఏ కోర్సులు తీసుకుంటాం. బట్ కోర్సెస్ గురించి చెప్పాలంటే, అది తీసుకుంటే బెటర్, ఇది తీసుకుంటే బెటర్, అది ఇండివిజువల్ పర్స్పెక్టివ్. బట్ స్టిల్ ఆపర్చునిటీస్ వైజ్, అంటే గ్లోబల్గా ఉండే దగ్గర కానీ, లేకపోతే ఇండియాలో కానీ, దేంట్లో జాబ్స్ ఎక్కువ వస్తున్నాయి చూడాలి. కాబట్టి ఇమీడియట్గా జాబ్ రిక్వైర్మెంట్, ఇమీడియట్గా నాకు జాబ్ నీడ్ కూడా ఉంది, కాబట్టి దేంట్లో అయితే వస్తున్నాయి చూంటే, ఆటోమేటిక్గా ఎమర్జింగ్ టెక్నాలజీస్లోనే వస్తాయి. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ తీసుకున్న, AML, నేను అన్నట్టు ఈ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ అన్నీ ఎమర్జింగ్ అంటే నా ఉద్దేశం. ఇప్పుడు AML కానీ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్, బ్లాక్ చైన్, ఐటీ, IoT, డేటా సైన్స్, AML, కంప్యూటర్ సైన్స్, ఇవన్నీ కూడా ఒక లైన్ ఆఫ్ కోర్సెస్. వీటిలో తీసుకుంటే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఐటీ ఇండస్ట్రీ కానీ, ప్రోడక్ట్ డెవలప్మెంట్ దాని మీద డిపెండ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆర్డర్ అప్లికేషన్స్ కూడా దీని నుంచి టెక్నాలజీ అవసరం అవుతుంది. కాబట్టి
తప్పకుండా వీటిల్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి మనం అదే తీసుకోవాలి ఉన్న సిచ్యువేషన్స్లో. బట్ అట్ ద సేమ్ టైం స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది మెకానికల్ తీసుకొని ఆటోమొబైల్లో కొన్ని వెళ్ళాలి, లేకపోతే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ తీసుకొని కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీకి, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి, బట్ అట్ ద సేమ్ టైం కమ్యూనికేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్కి వెళ్ళాలి. అటు ఎక్స్క్లూజివ్గా కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ జాబ్స్ కూడా తక్కువే ఉంటాయి, బట్ అట్ ద సేమ్ టైం ఎక్స్క్లూజివ్గా ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద కానీ ఇమీడియట్గా జాబ్స్ కావాలి ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ, లేకపోతే ఫారిన్ కంట్రీస్లో ఏదైనా అబ్రాడ్ ఇప్పుడు యూఎస్ఏ యూకే జర్మనీ అదర్వైజ్ మనకి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మలేషియా ఈ కంట్రీస్లో జాబ్స్ కావాలన్నా మన ఇండియాలో జాబ్స్ కావాలన్నా ఇప్పుడున్న జాబ్ మార్కెట్ అయితే మాత్రం ఎమర్జింగ్ టెక్నాలజీస్కే ఉందండి. ఎస్ సార్. సార్ కన్వెన్షన్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ వర్సెస్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే ఏం చెప్తారు? బికాస్ ఒక కోర్స్కి వెళ్ళేటప్పుడు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఒకటి రెండుసార్లు ఆలోచిస్తారు, దానికి వెళ్తే బాగుంటుందా దీనికి వెళ్తే బాగుంటుందా అని. ఈ రెండింటి గురించి కంపేరిటివ్లీ చూసుకుంటే ఎటు వెళ్తే బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది? కంప్యూటర్ సైన్స్ అండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఇప్పుడు, ఎందుకంటే ఇంతకుముందు నేను అదే చెప్పాను. ఇప్పుడు తర్వాత మనం అది ఒకటే జాబ్ తీసుకుంటేనే కన్వెన్షనల్ తీసుకుంటే దాంట్లో తీసుకుంటే జాబ్ వచ్చేస్తుంది అనుకోకూడదు. మనం దాంట్లో తీసుకుని వెంటనే మనం ఏం చేయాలి, స్కిల్ కూడా డెవలప్మెంట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఇయర్ నుంచి కూడా స్టూడెంట్స్కి కోడింగ్ స్కిల్స్ కానీ, లేకపోతే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, తర్వాత సాఫ్ట్ స్కిల్స్ కానీ, పర్సనల్ డెవలప్మెంట్ ఈ స్కిల్స్ అన్ని డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడున్న టెక్నాలజీ డెవలప్మెంట్స్లో ఇప్పుడున్న డే టు డే ఇప్పుడు ఇవాళ ఉన్న టెక్నాలజీ రేపు లేదు. ఇప్పుడు చాట్ జీపీటీ అంటున్నాం, తర్వాత మీన్ స్టాక్ టెక్నాలజీస్ కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నాము, క్విల్బాట్ అంటున్నాం. ఈ కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నప్పుడు నా స్కిల్స్ అనేది ఏదో కోడింగ్ స్కిల్స్ నేర్చుకున్నంత మాత్రమే, లేకపోతే కమ్యూనికేషన్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ వస్తేనే కూడా అవి కాదు, అవన్నీ స్కిల్సే, అకాడమిక్స్తో పాటు స్కిల్స్ ఉండాలి, వీటిలో వస్తేనే సరిపోయేది మొన్నటి వరకు. ఇప్పుడు కోడింగ్ స్కిల్స్ ఎక్స్ట్రా అవుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్స్ట్రా అవుతుంది, సాఫ్ట్ స్కిల్స్ ఎక్స్ట్రా, ఓకే ఇవి ఎక్స్ట్రా స్కిల్స్. బట్ ఇన్ అడిషన్ టు దట్ అకాడమిక్ స్కిల్స్ మనకి టెక్నాలజీ కానీ కోడింగ్ స్కిల్స్ కానీ ఈ రెండు స్కిల్స్ ఉంటే ఓవర్ అండ్ అబో ఎక్సలెంట్ పర్సన్ అనేవాళ్ళు మొన్నటి వరకు. ఇప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఆ స్కిల్స్ సరిపోవట్లేదు. అంటే ఇప్పుడు మీరు అనొచ్చు అకాడమిక్ స్కిల్స్ ఎలాగో యూనివర్సిటీ నేర్పిస్తుంది, బట్ ఇన్ అడిషన్ టు దట్ మా ఇప్పుడు మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉంది, మా కోర్సెస్ చాలా వైడ్ కోర్సెస్, అంటే ఓన్లీ ఇంజనీరింగే కాకుండా అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ చేస్తున్నాం, ఆ కోర్సెస్ చాలా ఉన్నాయి, అగ్రికల్చర్ సైన్సెస్ ఉన్నాయి, డిజిటల్ ఫోరెన్సిక్స్ ఉంది, మేనేజ్మెంట్ ఉంది, బీబీఏ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఉంది, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఉంది, బీకామ్ ఉంది, కోర్సెస్ అన్ని వైడ్ వెరైటీ కోర్సెస్ ఉన్నాయి. ఈ కోర్సెస్ వచ్చినప్పుడు ఏమైతే ఇంజనీరింగ్ మేము అయితే ఆఫర్ చేస్తున్నాం ఎమర్జింగ్, ఈ అప్లికేషన్స్ వాటికి కూడా పనికొస్తాయి. ఇవన్నీ చేసిన తర్వాత ఈ స్కిల్స్ యూనివర్సిటీలో మనం ఓన్లీ ఫర్ ది అకాడమికే కాకుండా అదర్ స్కిల్స్ అంటే సాఫ్ట్ స్కిల్స్ అన్నా, కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నా, బిహేవియల్ స్కిల్స్ అన్నా, బట్ అట్ ద సేమ్ కోడింగ్ స్కిల్స్ అన్నా, అంటే ఏ కోడ్ అన్నా రాయాలంటే కోడింగ్ స్కిల్స్ అంటాం. అంటే ఈ స్కిల్స్ అకాడమిక్ స్కిల్స్ ఇవే చూసేవాళ్ళు మొన్నటి వరకు, ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే డే టు డే టెక్నాలజీలో ఈ స్కిల్స్ నేర్చుకుంటే స్కిల్స్ కాన్సెప్ట్ రాను రాను డైల్యూట్ అవుతుంది. ఏదో బిహేవియల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అనేది కావాలి కదా, అది లైఫ్ లాంగ్ ఉంటుంది. బట్ అదర్ స్కిల్స్ కోడింగ్ స్కిల్స్, కోడింగ్ స్కిల్స్ నాలెడ్జ్ కావాలి కానీ అకాడమిక్గా కూడా స్ట్రాంగ్ కావాలి. ఆ రెండు స్కిల్స్ సరిపోదు, ఆ రెండు స్కిల్స్ ఉంటే ఎక్సలెంట్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, టోటల్ ఓవర్ అండ్ అబౌ థింక్ చేస్తే ఇంక 4 ఇయర్స్ డౌన్ ద లైన్, 5 ఇయర్స్ డౌన్ ద లైన్ లైఫ్ అంతా కూడా క్రిటికల్ థింకింగ్, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్, డిజైన్ థింకింగ్, అంటే ఈ ఆ విధంగా స్కిల్స్ రావాలి, కొత్త కాన్సెప్ట్ స్కిల్స్ అవి. ఇప్పుడు క్రిటికల్ అనేది మనం వాడుతున్నాం వర్డ్ ఎప్పటి నుంచినో, బట్ ఏంటంటే క్రిటికల్ థింకింగ్ కానీ, డిజైన్ థింకింగ్ కానీ, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ కానీ, ఈ మూడు స్కిల్స్ మనం చేయగలిగితేనే ఇప్పుడు ఆ కొత్తగా మనం ఇంట్రడ్యూస్ చేసుకొని ఫస్ట్ సెమిస్టర్ నుంచి 8th సెమిస్టర్ వరకు 8 సెమిస్టర్లు కూడా స్టూడెంట్స్ని ఆ లైన్లో తీసుకెళ్తే అకాడమిక్ స్కిల్స్, ఒకప్పుడు ఓన్లీ ఫర్ అకాడమిక్ స్కిల్స్, కొద్ది రోజుల తర్వాత డెవలప్మెంట్ స్కిల్స్ అన్నాం, సాఫ్ట్ స్కిల్స్ అని, కమ్యూనికేషన్ స్కిల్స్ అని, కోడింగ్ స్కిల్స్ అని, బిహేవియర్ అని. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏమొచ్చింది, ఈ స్కిల్స్ వస్తున్నాయి, అంటే అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ కానీ, డిజైన్ థింకింగ్ కానీ, క్రిటికల్ థింకింగ్ కానీ, అంటే ఈ స్కిల్స్, అంటే ఈ 3 డైరెక్షన్స్లో ఇంటిగ్రేట్ చేసి స్టూడెంట్ని ఫస్ట్ సెమిస్టర్ నుండి 8th సెమిస్టర్ వరకు తీసుకెళ్తేనే ఇండస్ట్రీకి మ్యాచ్ అవుతాడు. రేపు మల్లారెడ్డి యూనివర్సిటీలో మేము చేస్తుండేది ఆ యునిక్ నేచర్ అనేది ఆ కాన్సెప్టే, చాలా కాయల్లో చేస్తుండొచ్చు కానీ మేము మాకున్న టాలెంట్ కానీ, మాకున్న ఎక్స్పర్టైజ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కానీ, లేకపోతే డీన్స్ కానీ, లేకపోతే ఫ్యాకల్టీ కానీ, మా స్ట్రెంగ్త్ ఏంటంటే ఇవాళ స్కిల్ సెట్ 3 స్కిల్ సెట్ అనేది 3 డైరెక్షన్స్, 1 అకాడమిక్స్, 2 కాన్సెప్ట్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ స్కిల్స్ దట్ ఈస్ కాల్డ్ సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, బిహేవియల్ స్కిల్స్ అండ్ కోడింగ్ స్కిల్స్ ఎట్సెట్రా, 3 స్కిల్స్ దట్ ఈస్ కాల్డ్ ద నెక్స్ట్ జనరేషన్ స్కిల్స్ అంటారు, ద ఫ్యూచర్ జనరేషన్ స్కిల్స్. అది రియలైజ్ కాలేదు ఇంతవరకు ఇండియా, రియలైజ్ కావాలి, ప్రతి ఒక్క కాలేజీ కావాలి, ప్రతి ఒక్క స్టూడెంట్ రియలైజ్ కావాలి. దట్ ఈస్ కాల్డ్ క్రిటికల్ థింకింగ్, డిజైన్ థింకింగ్, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్, ఈ అనాలిటికల్ థింకింగ్, ఈ స్కిల్స్ తీసుకురావాలి. అంటే మేము మాకున్న సోర్స్లో యూనివర్సిటీలో ఫస్ట్ 30-40% అకాడమిక్స్ ఫోకస్ చేస్తూ 25% ఈ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ స్కిల్స్ చేస్తూ ఈ 30-35% ఈ న్యూ జనరేషన్ స్కిల్స్, నెక్స్ట్ జనరేషన్ స్కిల్స్ తీసుకొస్తాం. అంటే 3 స్కిల్స్ ప్యారలల్గా మనం చేసి ఫైనల్గా డిగ్రీ 8 సెమిస్టర్స్ అయిన తర్వాత డిగ్రీ ఇస్తేనే వాడు జాబ్ రేపు ప్లేస్మెంట్ కానీ, లేకపోతే రేపు హైయర్ ఎడ్యుకేషన్ కానీ వెళ్తాడు. అది కాన్సెప్ట్ అండి.
సార్, జనరల్గా ఒక కాలేజ్ని చూస్ చేసుకోవాలంటే పేరెంట్స్తో సహా పిల్లలతో సహా పేరెంట్స్తో సహా పిల్లలు ఇద్దరు కన్ఫ్యూజ్ అవుతుంటారు ఏది తీసుకోవాలి. చాలా లాంగ్ జర్నీ చేయాల్సి ఉంటుంది, ఫ్యూచర్ అంతా ఇప్పుడు మనం పిక్ చేసుకునే కాలేజ్పై ఆధారపడి ఉంటుందని రకరకాలుగా ఆలోచిస్తారు. నిజానికి మల్లారెడ్డి యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకోవాలని చెప్తారు? అవునండి, ఇది మల్లారెడ్డి యూనివర్సిటీనే చూస్ చేసుకోమని నేను ప్రెజర్ పెట్టట్లేదు, కానీ బట్ పోతే ఒకటైతే కన్ఫర్మ్ చేయగలుగుతానండి. ఇప్పుడు కాలేజెస్ అన్నీ నేషనల్ వైడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటీస్, ఎన్ఐటీస్, స్టేట్ యూనివర్సిటీస్ కానీ, ప్రైవేట్ కాలేజెస్లో ఆల్మోస్ట్ ఒక 40 ఇయర్స్ ముందు పెట్టినవి, 50 ఇయర్స్ ముందు పెట్టినవి రీసెంట్గా యూనివర్సిటీస్. ఇప్పుడు మల్లారెడ్డి యూనివర్సిటీ, మేము మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్మోస్ట్ మేము 2000 నుంచి స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఇవాళ 2024 24 సంవత్సరాలు మల్లారెడ్డి యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ రన్ అవుతున్నాయి. అంటే మల్లారెడ్డి దాంట్లో మల్లారెడ్డి యూనివర్సిటీ మాకు ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ దీంట్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఒక ఈవెన్ అయినా 25 ఇయర్స్ మాది, కానీ మల్లారెడ్డి యూనివర్సిటీ 4 ఇయర్స్ ముందు స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ అవుతుంది 2024లో. ఇక్కడ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు యూనివర్సిటీ 4 సంవత్సరాలైందా, 5 సంవత్సరాలైందా, 20 ఏళ్ళైందా, 30 ఇయర్స్ అయిందా, 50 ఇయర్స్ అయిందా కాదు. ఇవాళ రేపు స్కిల్స్ ఎక్కడ ఉంటాయి, ఆ కాన్సెప్ట్ పోయింది. ఆ బ్రాండింగ్ కాన్సెప్ట్ నుంచి ప్రజలు బయట రావాలి. ఇప్పుడు ఏదైతే ఐఐటీస్ బాగానే ఉండొచ్చు, ఎందుకంటే నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కాబట్టి, అవి కొంచెం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఎన్ఐటీస్ వరకు పక్కన పెడితే మిగతా కాలేజెస్ అన్నీ కూడా, ఏ కాలేజీనా అన్ని కాలేజీ ఈవెన్ 2 ఇయర్స్ ముందు పెట్టిన కాలేజీ కూడా బాగుంటుంది. లేకపోతే 50 ఏళ్ళు మన కాన్సెప్ట్ ఎలా ఉందంటే పబ్లిక్ ఒపీనియన్, ఈ 50 ఇయర్స్ ముందు పెట్టిన కాలేజీనే బాగుంటుంది, లేకపోతే 30 ఇయర్స్ ఓకే ఉండొచ్చు, నేను దాన్ని పాయింట్అవుట్ చేయట్లేదు. కానీ బట్ స్టిల్ నేనేమంటానంటే, స్కిల్స్ ఇవాళ రేపు ప్లేస్మెంట్ అంటారు పేరెంట్. నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే స్టూడెంట్ పేరెంట్కి, ప్లేస్మెంట్ అనేది ఒక పార్ట్ లైఫ్లో, ప్లేస్మెంట్ అనేది వస్తుంది, ఇంపార్టెంట్. ఎవరికైనా రేపు యావరేజ్ ఫ్యామిలీ అనేది జాబ్ ఆఫ్టర్ 4 ఇయర్స్ చదివితే జాబ్ చేస్తే ఇంత వాళ్ళకి ప్లేస్మెంట్ సక్సెస్ అయితేనే వాళ్ళ పిల్లవాడు బాబు కానీ అమ్మాయి కానీ సక్సెస్ అవుతారు, ఒప్పుకుంటున్నాం. బట్ అట్ ద సేమ్ టైం మనం నెక్స్ట్ ఆలోచించాల్సిన విధానం ఏంటంటే, తప్పకుండా స్కిల్స్ ఎక్కడిస్తున్నారు, దాంట్లో ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఓల్డ్ స్టూడెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడము, వాళ్ళ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే వాళ్ళ స్కిల్స్ ఎలా ఉంది, వాళ్ళ అకాడమిక్స్ ఎలా ఉంది, అవి చూజ్ చేసుకోవాలి. కానీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ని బట్టినే ఏదో బాగుంది బ్రాండ్ ఉంది అందరూ తీసుకుంటున్నా అనే కాన్సెప్ట్ కాకుండా, ఇప్పుడు మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది, మీరు విజిట్ చేయండి. ఇప్పుడు మల్లారెడ్డి యూనివర్సిటీలో విజిట్ చేసి గైడెన్స్ తీసుకున్న తర్వాత టెక్నాలజీ గైడెన్స్ ఇస్తాము, రేపు ఫ్యూచర్ ఎట్లా ఉంది గైడెన్స్ ఇస్తాము, తప్ప మీరు అడ్మిషన్ తీసుకోవాలనేది లేదనేది స్టూడెంట్ ఇంట్రెస్ట్, పేరెంట్ ఇంట్రెస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. నేనేమంటున్నానంటే, మా దగ్గర టెక్నాలజీ ఏంది, మా దగ్గర కరికులం ఏంది, ఇవాళ కరికులం మల్లారెడ్డి యూనివర్సిటీలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 నుంచి స్టార్ట్ చేసింది పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఫుల్లీ ఇంప్లిమెంటెడ్ మల్లారెడ్డి యూనివర్సిటీ టుడే. ఎందుకు చెప్తున్నామంటే ఇంత స్ట్రాంగ్గా, ద స్టూడెంట్కి ఇంట్రెస్ట్ని బట్టి. అంటే ఇప్పుడు స్టూడెంట్ ఒకప్పుడు ఎంత 40-50 సబ్జెక్టులు చదివితే బీటెక్ అయిపోయింది, ఇవాళ అట్లా కాదు, 130 సబ్జెక్టులు కావాలి. 130 సబ్జెక్టుల్లో పాస్ కావాలంటే 40-50 కావాలి. అంటే స్టూడెంట్కి 130, 144, 130, 120 సబ్జెక్ట్స్ ఛాయిస్ ఇచ్చాం పిల్లలకి. అంటే మీరు ఇన్ని సబ్జెక్ట్స్లో చూజ్ చేసుకోవాలి, 10-15 సబ్జెక్ట్స్ మ్యాండేటరీ ఉంటాయి, రిమైనింగ్ 30-40 సబ్జెక్ట్స్ బదులు ఒక 80 సబ్జెక్టులు వాళ్ళకి ఇస్తే చూజ్ చేసుకోవాలి. అంటే మీరు అనొచ్చు ఎందుకు అట్లా అని, అది ఇండస్ట్రీలో ఏదైతే కావాలి, ఇప్పుడు అమెరికాలో ఏది కావాలో, లేకపోతే యూరోప్లో ఏది కావాలో, లేకపోతే ఆస్ట్రేలియా ఏది కావాలి, లేకపోతే ఐటీ ఇండస్ట్రీకి ఏది కావాలి, ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఇండస్ట్రీకి ఏది కావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి ఏది కావాలి, అదంతా కూడా టెక్నాలజీ మారిపోతుందని ఎవరిబడి చెప్తూనే ఉండడం కదా. అంటే ఎవరే టెక్నాలజీ మారుతుందని, ఎవరే టెక్నాలజీ మారుతున్నప్పుడు అదే విధంగా మనం సిలబస్ మార్చాలి, ఆ కరికులం ఇండస్ట్రీకి రిలేటెడ్ కరికులం పెట్టాలి, అది ఫస్ట్ పారామీటర్. చాలామంది ప్రోగ్రామింగ్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు, ప్రోగ్రామింగ్ జావా కానీ సి కానీ ప్రయత్నం కానీ, ప్రోగ్రామింగ్ అంతా 4th ఇయర్లో చదివేవాళ్ళం, ఇప్పుడు కూడా కొన్ని కాయలు 4th ఇయర్లో చదివిస్తున్నారు. అది కాదండి, 7th 8th క్లాస్ పిల్లలు సి లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాడు, ఇప్పుడు పైథాన్ లాంగ్వేజ్ 10th క్లాస్ నేర్చుకుంటున్నాడు ఇంటర్మీడియట్లో. అలాంటప్పుడు ఇప్పుడు నువ్వు మళ్ళీ ఎత్తుకొచ్చి నువ్వు 4th ఇయర్లో పెడితే వాడు ఎప్పుడు జాబ్ చేయాలి, ఎప్పుడు డెవలప్మెంట్ కావాలి? ఫస్ట్ ఇయర్లో పెట్టాలి, ఫస్ట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి రావాలి, ఆ సిలబస్ అంతా ఇక్కడ తీసుకొచ్చి టెక్నాలజీ అంతా తీసుకొచ్చి అప్లికేషన్ డెవలప్మెంట్ని 3rd ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలి స్టూడెంట్కి. అంటే అక్కడే కూడా కాలేజ్ ఇండస్ట్రీలో ఏదైతే అప్లికేషన్ డెవలప్మెంట్ చేస్తామో అదే శాంపుల్ అప్లికేషన్ అక్కడే మన ఇంటర్న్షిప్స్, లేకపోతే అప్లికేషన్ డెవలప్మెంట్ మోడల్ కానీ రియల్ టైం కానీ కొన్ని అప్లికేషన్ డెవలప్మెంట్ యూనివర్సిటీలోనే కాలేజీలో చేయాలి. మా దగ్గర అగ్రికల్చర్ సైన్సెస్ ఉంది, అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ ఉంది, డిజిటల్ ఫోరెన్స్ ఈ టైప్లో ఇప్పుడు అగ్రికల్చర్ సైన్స్ టెక్నాలజీ వల్ల అగ్రికల్చర్ సైన్సెస్కి రిలేటెడ్ అప్లికేషన్ చేయాలి, టెక్నాలజీ ఇంజనీరింగ్ చదివే వాళ్ళు అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ కావాల్సిన సబ్జెక్ట్ చేయాలి. అంటే ప్రాజెక్ట్స్ అన్ని కూడా కాలేజీలోనే చేయాలంటే వాడు 1st ఇయర్ 2nd సెమిస్టర్లో చదవాలి, సో 3rd ఇయర్ 2nd ఇయర్కే మొత్తం ఆ టెక్నాలజీ నేర్పించాలి, నేర్పిస్తే అప్లికేషన్. ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇండస్ట్రీ రిలేటెడ్, కానీ అట్ ద సేమ్ టైం స్కిల్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక అకాడమిక్స్ చెప్పింది అనేది అయిపోయింది. ఇప్పుడు స్టూడెంట్స్కి ఇప్పుడు ముందంటే టెక్నాలజీ లేదు కాబట్టి పెద్ద కాలేజీకి పోతున్నా, ఐఐటీకి పోతున్నా, అక్కడ టెక్నాలజీ కానీ ఉండేది, అక్కడ సబ్జెక్ట్ ఉండేది, లైబ్రరీ ఉండేది. ఎందుకు పోయేవాళ్ళము ఐఐటీస్కి అన్నిటికీ లైబ్రరీ కానీ లేటెస్ట్ టెక్నాలజీస్ బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ అంతా లైబ్రరీ ఎక్కడ మార్కెట్లో దొరికేటివి కాదు. ఇప్పుడు ఇవాళ అవసరం లేదు, మీకు గూగుల్ ఓపెన్ చేస్తే ఎవ్రీథింగ్ ఇస్ సెల్ ఫోన్లో ఉంది,
సెల్ ఫోన్లో ఉన్నప్పుడు, టెక్నాలజీ ఉన్నప్పుడు, సబ్జెక్ట్ ఉన్నప్పుడు నాకు ఒకటే కాలేజీ గొప్ప అనట్లంటాం, మల్లాడి యూనివర్సిటీ గొప్ప అనట్లేదు, ఇంకో కాలేజీ గొప్ప అనట్లేదు. నేను ఏమంటుంటే ఏది బాగుంది, ఇప్పుడు స్కిల్స్ ఏది ఇస్తున్నారు, కరికులం ఏది డెవలప్మెంట్ చేస్తున్నాం, వాళ్ళకి ఈ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ స్కిల్స్ ఇస్తున్నాం, ఓన్లీ అకాడమిక్స్ పెడుతున్నాం, ఇంతకుముందు చెప్పినట్టు అదర్ స్కిల్స్, న్యూ జనరేషన్ స్కిల్స్ అంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ స్కిల్స్ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్ అండ్ డిజైన్ థింకింగ్, ఎన్ని ఎంతమంది కాలేజ్, ఎంతమంది యూనివర్సిటీస్లో ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తే స్కిల్స్ నేర్పిస్తే ప్లేస్మెంట్ వస్తుంది. ప్లేస్మెంట్ ఒకటే కాదండి, ప్లేస్మెంట్ వస్తుంది ఆటోమేటిక్గా. ముందు స్కిల్స్ ఇంపార్టెంట్, ఆ ప్లేస్మెంట్ కావాల్సిన స్కిల్స్ ఇంపార్టెంట్ చేస్తే క్యాంపస్లో ప్లేస్మెంట్ అవుతాడు, రేపు అమెరికా పోతాడు, లేకపోతే ఆస్ట్రేలియా పోతాడు, లేకపోతే న్యూజిలాండ్ పోతాడు, లేకపోతే హైటెక్ సిటీలో ఉంటాడు, లేకపోతే ఢిల్లీలో ఉంటాడు, లేకపోతే నోయిడాలో ఎక్కడైనా ఉండాల్సింది. ప్రపంచం అంతా స్కిల్స్ అయితే ఉంటే ముందు స్కిల్స్ నేర్పించడానికి ప్రయత్నిస్తాం. ఆ విధంగా స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ సపోర్ట్ చేయాలి. ఓన్లీ ప్లేస్మెంట్ 100% మల్లారెడ్డి యూనివర్సిటీలో మాకు ఫస్ట్ బ్యాచ్ 1200 పాస్ అవుట్ అయితే ఇంజనీర్లో 900-800 ప్లేస్మెంట్స్ అయిపోయినాయి. ప్లేస్మెంట్ అనేది వస్తుంది. నేను ప్లేస్మెంట్ గురించి మాట్లాడుతానండి. దయచేసి కావాల్సిన స్కిల్స్ 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 ముందు దాని మీద ఫోకస్ చేద్దాం. మల్లారెడ్డి యూనివర్సిటీలో ఓపెన్గా ఇప్పుడు ఇప్పుడు ఇదే ఇంత టీవీ 9 నుంచి లైవ్లో చెప్తుండేది, మల్లారెడ్డి యూనివర్సిటీలో స్కిల్ సెట్ మాత్రం తప్పకుండా స్టూడెంట్స్కి బెటర్ స్కిల్స్ ఇవ్వగలుగుతున్నాం. వాళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, బిహేవియర్ స్కిల్స్ కానీ, లేకపోతే వాళ్ళకి ఈ అకాడమిక్ స్కిల్స్ కానీ, స్కిల్స్ అనేది ఫస్ట్ సెమిస్టర్ను ఇంట్రడ్యూస్ చేస్తాం. సర్టిఫికేషన్ కోర్సెస్ ఇచ్చాం వాళ్ళకి, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ స్కిల్ సెట్ ఇస్తున్నాం, లాంగ్వేజ్ కమ్యూనికేషన్ ఇస్తున్నాం, వాళ్ళ సాఫ్ట్ స్కిల్స్ ఇస్తున్నాం, బిహేవియర్ స్కిల్స్ ఇస్తున్నాం, అకాడమిక్స్ ఇస్తున్నాం. అన్నిటితో పాటు కొత్త న్యూ జనరేషన్ స్కిల్స్ కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఇప్పుడు మల్లారెడ్డి యూనివర్సిటీలో. ఉన్నత విద్య దిశగా జాతీయ విద్యా విధానం 2020 గురించి చెప్పమంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు 2020 అంటే 1985లో మనకి ఇండియాలో ఒక జాతీయ విధానం ఉండింది. దాన్ని అనుకోకుండా 2020లో కొత్త జాతీయ 1985-86లో ఉండింది. తర్వాత 2020లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనే కాన్సెప్ట్ మీద పాలసీ చేంజ్ చేస్తారు. దాంట్లో ఫస్ట్ ఇండస్ట్రీ రిలేటెడ్ కరికులం ఇంట్రడ్యూస్ చేసేది, సెకండ్ థింగ్ ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్, ఛాయిస్ ఎక్కువ ఇవ్వాలి స్టూడెంట్స్కి, థర్డ్ థింగ్ స్టూడెంట్స్ ఎక్కడైనా ఇప్పుడు మళ్ళీ మన యూనివర్సిటీలో 3 ఇయర్స్ చదివి 1 ఇయర్ అమెరికాలో చదవచ్చు, 1 ఇయర్ ఫారిన్లో చదవచ్చు, లేకపోతే కొన్ని సబ్జెక్ట్ ఇక్కడ తీసుకోవచ్చు, 25% ఆన్లైన్లో చదువుకోవచ్చు. ఇప్పుడు చదివిన తర్వాత నీకు 3 ఇయర్స్ ఉంది, నేను ఇండస్ట్రీకి వెళ్ళిపోతాను, అక్కడ ఇంటర్న్షిప్ చేసి మళ్ళీ బ్యాక్ రావచ్చు. అంటే స్టూడెంట్స్ నేను 4 ఇయర్స్ చదవడం, 3.5 ఇయర్లో డిగ్రీ కంప్లీట్ చేసి లాస్ట్ 6 మంత్స్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తాను. అది కాన్సెప్ట్. అంటే ఒక ఈ యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీ షిఫ్ట్ కావచ్చు. ఇప్పుడు 2 ఇయర్స్ ఇక్కడ చదివిన తర్వాత ఈవెన్ ఇండియాలోనే ఇంకో యూనివర్సిటీకి వెళ్ళచ్చు. అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో చాలా చేంజెస్ తీసుకొచ్చారు. అంటే న్యూ జాతీయ విధానం అని, దాంట్లో ఇండస్ట్రీ ప్లేస్మెంట్ స్కిల్స్ మెయిన్ స్కిల్ సెట్, దాంట్లో జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేయడం కానీ, జాబ్ ఓరియంటెడ్ రిలేటెడ్ స్కిల్స్ ఇవ్వడం, ఈ స్కిల్స్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020. అదండి. ఎస్ సార్. సార్, జనరల్గా మామూలుగా ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ విషయానికి వచ్చేసరికి మీరు అన్నట్టుగా ఒకటి 2 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ప్లేస్మెంట్స్ అనేది మీ కాలేజీలో ఎలా ఉంటాయి? ఒకవేళ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకునే స్టూడెంట్స్కి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది కాలేజ్ నుంచి? ద ప్లేస్మెంట్స్ అండి, ప్లేస్మెంట్స్ ఇంతకు ముందు చెప్పినట్టు ప్లేస్మెంట్స్ కాన్సెప్ట్ కావాలంటే స్కిల్స్, అకాడమిక్ స్కిల్స్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ స్కిల్స్ అండ్ న్యూ జనరేషన్ స్కిల్స్, ఇట్స్ ఓకే. నౌ ద ప్లేస్మెంట్స్ వస్తా స్కిల్స్, బట్ ఎడ్యుకేషన్ న్యూ అంటే హైయర్ ఎడ్యుకేషన్కి, హైయర్ ఎడ్యుకేషన్ పోవాలనుకుంటే ఇప్పుడు ఎంఎస్ ఎడ్యుకేషన్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్, 80-90% ఆఫ్ ది స్టూడెంట్స్ పోయే వాళ్ళంతా కూడా హైయర్ ఎడ్యుకేషన్కి అమెరికాకి వెళ్తున్నారు, యుఎస్కి వెళ్తున్నారు. సరే, ఈ మధ్య కెనడాని కొద్దిగా కెనడా కూడా ప్రాబ్లం అయింది రీసెంట్గా, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది, మళ్ళీ యూరోప్ తర్వాత ఆస్ట్రేలియా వెళ్తున్నారు. హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడం అనేది అక్కడ ఏదో నేర్చుకున్నామని, టెక్నాలజీ నేర్చేసుకున్నామని కాకుండా కూడా అదర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు మెచ్యూరిటీ వస్తుంది, ఇంటర్ పర్సనల్ స్కిల్ డెవలప్ అవుతాయి, కొత్త కాన్సెప్ట్, న్యూ ఎన్విరాన్మెంట్, న్యూ పీపుల్, న్యూ యూనివర్సిటీస్, న్యూ థాట్స్, న్యూ ఇవన్నీ కాన్సెప్ట్ వస్తున్న తర్వాత మనకి హైయర్ ఎడ్యుకేషన్ పంపిస్తే ఓ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది అనేది, తప్పితే ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి మన యూనివర్సిటీలో సపరేట్గా ఇంటర్నల్గా ఒక సెటప్ పెట్టాం. అంటే ఇంటర్నల్ హైయర్ ఎడ్యుకేషన్ పోవాలంటే ఇంటర్నల్గానే ఒక సెంటర్, అంటే హైయర్ ఎడ్యుకేషన్ సెంటర్ అని మనం మల్లారెడ్డి యూనివర్సిటీలోనే పెట్టాం. స్టూడెంట్స్ అక్కడ నుంచి గైడెన్స్ తీసుకుని, దాంట్లో ఛార్జ్ చేయట్లేదు, స్టూడెంట్స్కి ఏమి పేమెంట్ కూడా అవసరం ఉండదు దాంట్లో. స్టూడెంట్స్కి ఏంది, ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి, వాళ్ళకి జిఆర్ఈ స్కోర్స్ ఎంత కావాలి, టోఫల్ స్కోర్స్ ఎంత కావాలి, లేకపోతే ఐఎల్టీఎస్ స్కోర్స్ ఎంత రావాలి, అవి ఎప్పుడు ఎగ్జామ్స్ రాయాలి, వాళ్ళ వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది, యూనివర్సిటీ ఫీ ఎట్టుంటుంది, యూనివర్సిటీ ర్యాంకింగ్ ఎట్టుంటుంది, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, టెక్నాలజీస్ ఎలా ఉంది, ఏ కంట్రీలో బెటర్, ఈ విధంగా గైడెన్స్ ఇచ్చేదానికి కొత్తగా సెటప్ చేసాం. అంటే యూనివర్సిటీలోనే హెల్ప్ తీసుకునేట్టుగా, అంటే మళ్ళీ అయిన తర్వాత అతను స్టూడెంట్స్ ఓన్గా అప్లై చేసుకోవచ్చు, ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఇంకెవరన్నా ఫ్రెండ్స్ కానీ ఉన్నా, లేకపోతే రిలేటివ్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడే అవైలబిలిటీ దొరుకుతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కూడా యూనివర్సిటీకి వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళ గైడెన్స్ అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, తర్వాత వాళ్ళ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా, వాళ్ళది ఇంటర్న్షిప్
హార్డ్షిప్స్ ఎలా ఉంటుంది, వాళ్ళకు ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉండొచ్చు అంటే 2 ఇయర్స్ వీసా తర్వాత 2 ఇయర్స్ ఓపీటీ అంటాం అమెరికాలో అయితే, తర్వాత ఇప్పుడు యూకేలో కూడా అట్లా కాన్సెప్ట్ వచ్చింది, ఆస్ట్రేలియాలో ఉంది, ఇవన్నీ ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు, వాళ్ళ ట్యూషన్ ఫీ ఎంత ఉంటుంది 4 ఇయర్స్, వాళ్ళకి ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి యూనివర్సిటీలో, అవుట్ సైడ్ ఎంత ఉంటుంది, నెంబర్ ఆఫ్ కొన్ని అవర్స్ చేస్తే అమౌంట్ వస్తుంటుంది, పర్ వీక్ ఎన్ని అవర్స్ చేసుకోవచ్చు బయట, ఇవన్నీ కూడా గైడెన్స్. ప్లస్ ఇన్ అడిషన్ టు దట్ అక్కడ ఏంటంటే జిఆర్ఈ స్కోర్స్, మీ జిఆర్ఈ ఎట్లా ప్రాసెస్ కాన్సెప్ట్, తర్వాత ఐఎల్టీఎస్ రాయాలి, ఈ స్కోర్స్ వస్తే ఈ యూనివర్సిటీ, ఈ స్కోర్స్ వస్తే యూనివర్సిటీ, ఇలాంటి బేసిక్ గైడెన్స్ ఇచ్చి మా యూనివర్సిటీలో సెటప్ పెట్టి, బట్ అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ ప్రొఫెసర్స్ కూడా మా దగ్గరకు వస్తుంటారు, వాళ్ళతో కూడా గైడెన్స్ ఇప్పించి ఒక ఈ హైయర్ ఎడ్యుకేషన్ సెంటర్ అని యూనివర్సిటీలో, మలారెడ్డి యూనివర్సిటీలో అది కూడా ఫెసిలిటేట్ చేశాము ఈ ఇయర్ నుంచి అండి. సో ఫైనల్గా మల్లారెడ్డి యూనివర్సిటీలోకి రావాలి అనుకునే స్టూడెంట్స్కి ఏం చెప్తారని, పేరెంట్స్కి ఎలాంటి భరోసా ఇస్తారు? పేరెంట్కి మల్లారెడ్డి యూనివర్సిటీ అంటే, మల్లారెడ్డి యూనివర్సిటీలో మేము ఎమర్జింగ్ టెక్నాలజీస్ కోర్సెస్ ఇంజనీరింగ్ సైడ్ చేస్తున్నాం, బట్ అట్ ద సేమ్ టైం వేరే కోర్సులు కూడా స్టార్ట్ చేస్తాం, అలైడ్ హెల్త్ కేర్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ దీంట్లో కానీ, లేకపోతే అగ్రికల్చర్ సైన్సెస్ కానీ, ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తాం. ఈ కోర్సెస్ని అన్నీ పెట్టి బేస్ చేసుకొని ఇప్పుడు మల్లారెడ్డి యూనివర్సిటీలో ఈ అన్ని కోర్సులకు దేనికైనా మీరు అటెండ్ కావచ్చు, కాబట్టి అక్కడికి వచ్చి గైడెన్స్ తీసుకోవచ్చు, మేము తప్పకుండా గైడెన్స్ ఇస్తాం, ఈ కోర్సులు ఎలా చదివితే ఎలా ఉంటుంది, కరికులం ఎలా ఉంటుంది, జాబ్స్ ఎలా ఉంటుందో ఆ విధంగా అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఏం చెప్తారు సార్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, ప్రోడక్ట్ డెవలప్మెంట్ కంపెనీస్ గురించి? చాలా ఇంపార్టెంట్ అండి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే 3 పారామీటర్స్ అండి. ఫస్ట్ మనకు కావాల్సింది ఫ్యాకల్టీ, అంటే ఫ్యాకల్టీ ఎంత స్ట్రెంగ్త్ అని ఉంది, అక్కడ మనం ఎలా టీచ్ చేస్తారు 4 ఇయర్స్ టైం 8 సెమిస్టర్ టైం. సెకండ్ థింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మెయిన్లీ ఇప్పుడున్న దాంట్లో కంప్యూటర్స్, ఇప్పుడు ఎందుకంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటున్నాం కాబట్టి కంప్యూటర్స్ అయితే మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతుంది. కంప్యూటర్స్లో టెక్నాలజీస్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైతే లేటెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ, లేటెస్ట్ టెక్నాలజీస్ కానీ, దాని సాఫ్ట్వేర్ రిలేటెడ్ అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కావాల్సి అనుకున్నప్పుడు క్లాస్ రూమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, బట్ అర్థం ల్యాబొరేటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. క్లాస్ రూమ్లో అవన్నీ స్మార్ట్ బోర్డ్స్, అంటే స్టూడెంట్స్ ఏ క్లాస్ రూమ్ తీసుకున్నా మాకు స్మార్ట్ బోర్డే, దాంట్లోనే టీచ్ చేయొచ్చు, దాంట్లోనే స్టోర్ చేసుకోవచ్చు, దాంట్లోనే నెట్వర్క్ నెట్ యాక్సెస్ చేసుకోవచ్చు, స్మార్ట్ బోర్డ్ కాన్సెప్ట్ ప్రతి క్లాస్ రూమ్లో ఉన్నాం. అంటే ఈ జనరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మాకు ఎలాగో స్ట్రెంగ్త్ ఉంది. కంప్యూటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అదే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద మల్లారెడ్డి యూనివర్సిటీ. మాకున్న కంప్యూటర్స్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ ఆల్మోస్ట్ రిక్వైర్మెంట్ కన్నా 3 టైమ్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే మేము రిక్వైర్మెంట్స్ ఎన్ని ఉండాలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానో, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రకారం చూడడం, ఎందుకంటే రిక్వైర్మెంట్ అనేది స్టూడెంట్స్కి కొన్ని నామ్స్ ఉంటాయి దాన్ని పెడతాం, కానీ దానివల్ల సరిపోదండి మేము, ఎందుకంటే అన్ని కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్ కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా కంప్యూటర్ బేస్డ్ నాలెడ్జ్ కావాలి కాబట్టి, ప్రతి స్టూడెంట్ కూడా స్కిల్స్ కావాలి కాబట్టి, మా కంప్యూటర్స్ అనేది 16 GB లేటెస్ట్ కంప్యూటర్స్ అన్ని పెట్టి, కొత్త కంప్యూటర్స్ సర్వర్స్ అన్ని పెట్టి దాంట్లో ప్రతి స్టూడెంట్కి ల్యాబొరేటరీ యాక్సెస్ ఇస్తాం. బట్ ఇన్ అసెంట్ లైబ్రరీ కానీ, ఇప్పుడు లైబ్రరీ 6 to 7 వరకు ఉండొచ్చు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ, ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఫ్యాకల్టీ ప్లస్ యాక్సెసిబిలిటీ. మల్లారెడ్డి యూనివర్సిటీ ఏ కార్నర్ నుంచి యూనివర్సిటీకి పోయినా, అంటే మేబీ మ్యాక్సిమం ఎల్బీ నగర్ ఇట్లా తీసుకున్నా, లేకపోతే ఇట్లా చందానగర్ బీహెచ్ఎల్ తీసుకుని, మ్యాక్సిమం 1 అవర్ జర్నీ బస్ అయితే, మరీ నియర్ బై అయితే సికింద్రాబాద్, కూకట్పల్లి, తర్వాత ఈ మియాపూర్ ఇవన్నీ తీసుకుంటే మాకు మ్యాక్సిమం 25 to 30 మినిట్స్. అంటే వీళ్ళకి ఏంది యాక్సెసిబిలిటీ కూడా ఉండాలి, అంటే యాక్సెసిబిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఫ్యాకల్టీ, ప్లస్ కోర్సెస్ ఏమి ఆఫర్ చేస్తున్నాం, కరికులం ఎలా ఉంది, ఈ 4-5 పాయింట్లు బేస్ చేసుకుంటే స్టూడెంట్స్ మల్లారెడ్డి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవచ్చు, మా దగ్గర వస్తే గైడెన్స్ కూడా ఇస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాల్టికే రిప్లేస్ చూస్తూనే ఉండండి జీవినాయక్.